హలో, ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే మనం హాస్టిన్ హిందూ దేవాలయానికి వచ్చేసాము. సో అందరి దేవుళ్ళని ఒకే గుళ్ళో చూడాలంటే ఈ టెంపుల్ బెస్ట్ అండి. రండి చూసేద్దాం. కార్ దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ 4 హోమగుండాలు అయితే కనిపించేసాయండి. ఇవైతే దూరం నుండే చూసారు. ఇదైతే చెప్పులు వదిలేసి కాలు కడుక్కునే రూమ్ అండి. ఫస్ట్ అయితే మన ఆది గణపతిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ మొత్తం టెంపుల్ని పేరెంట్ టెంపుల్ అనుకుంటే ఇందులో 4 చైల్డ్ టెంపుల్స్ ఉన్నాయండి. వినాయక టెంపుల్, నవగ్రహ టెంపుల్, మెయిన్ టెంపుల్, అందులో ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు కవర్ అయి ఉంటారు, అండ్ ఫైనల్లీ సాయిబాబా టెంపుల్. వీటన్నిటితో పాటు యజ్ఞశాల కూడా ఉందండి. ఫస్ట్ అయితే మన వినాయకుని దర్శనం చేసుకుందాము. వినాయకుడు బాగున్నాడు కదా. సో ఇప్పుడైతే కనుక యజ్ఞశాల చూపిస్తారండి. ఇదే యజ్ఞశాల. ఇక్కడ ఈజీగా అట్ ఏ టైం 6 హోమాలు అయితే చేయొచ్చండి. ప్రజెంట్ లోపలికి అలవ లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు, ఇక్కడ నుండే చూపిస్తున్నాను. నెక్స్ట్ నవగ్రహ టెంపుల్ ఉందండి, రండి లోపలికి వెళ్దాము. సో ఇక్కడైతే నవగ్రహాలంతా గ్లాసెస్తో కవర్ చేసేసారండి. జనరల్గా అంటారు కదా నవగ్రహాలని ముట్టకూడదని చెప్పి. సో మేబీ అదే కాన్సెప్ట్ వల్ల ఇక్కడ క్లోజ్ చేసేసినట్టున్నారు. బట్ బయట అయితే నేమ్ ప్లేట్స్ పెట్టారు, లైక్ ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ పొజిషన్లో ఏ దేవుడు ఉన్నారనేది. ఇదైతే మెయిన్ టెంపుల్ అండి. నేను చెప్పాను కదా చాలామంది దేవుళ్ళు ఉంటారని చెప్పి. సో అదే ఇది, రండి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదైతే ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్న ఒక రథం అయితే ఉంది, బాగుంది చాలా చూసే కూడా. అలానే లోపలికి వెళ్తే రైట్ సైడ్న ఆంజనేయస్వామి విగ్రహం ఉందండి. పక్కనే శివలింగం కూడా ఉంది. వెనకలున్న ట్యాప్లో నీళ్ళని పట్టుకొని రాగి చెంబుతో అభిషేకం కూడా చేయొచ్చు. ఇది ఇంకా మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ అండి. సో 3 డోర్స్ అయితే ఉన్నాయి. మిడిల్లో ఉండేది ఎంటర్ అయ్యాకి ఎడ్జ్ ఆయడ్జ్ ఉండే డోర్స్, ఎగ్జిట్ డోర్స్. సో ఇంకా అలానే నా లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక ఒక ధ్వజస్తంభం, ఒక నంది ఉంది. యువతల సైడ్కి తిరిగితే కనుక ఇంకొక ధ్వజస్తంభం కూడా ఉంది. ఇంట్లో పండగలకి గుళ్ళో ఎప్పటికీ వేసే రంగోలి ముగ్గుల్ని చూస్తే మాత్రం నేత్రానందమే. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక ఇదైతే టెంపుల్ ఓవర్ వ్యూ అండి. చెప్పే కదా చాలామంది దేవుళ్ళు ఉంటారని, 1 by 1 అందరినీ మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే ఇక్కడ దేవునికి డొనేట్ చేసిన చీరలు. శ్రీ అండాలమ్మ దేవత పక్కన కృష్ణుని చూడండి, ఎంత అందంగా డెకరేట్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అండాలమ్మ దేవతకు సంబంధించిన కథ. ఇక్కడ శ్రీ యోగ నరసింహస్వామిని చూస్తానని నాకు మా ఊరి నరసింహుడు గుర్తొచ్చాడండి. సో లోపల టెంపుల్కి సెంటర్లో 3 గర్భగుళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ అయితే కనుక వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లోనే గరుడ వాహనం ఉంది. నెక్స్ట్ గర్భగుడి అయితే అమ్మవారిది ఉంది. 3వది అయితే కనుక శివుడిది ఉంది. దర్శనం అయిపోయాక ఎగ్జిట్ గేట్ నుండి బయటకు వచ్చేసాము. ఇంకా మెయిన్ గుడి పక్కనే బాబా టెంపుల్ ఉంది. సో బాబా టెంపుల్లోకి వెళ్ళిపోతాం రండి.
నేను వీడియో షూట్ చేయడం వల్ల నా హస్బెండే పాపను చూసుకున్నాడండి. ఇక్కడ బాబాకి సంబంధించిన బుక్స్, భజనకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా కొందరు దేవుళ్ళంతా ఉన్నారు చూడండి. సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక చిన్న పార్క్ అండ్ ఇంకా బెంచెస్ కూడా ఉన్నాయి మనం కూర్చోవడానికి. అయితే కనుక ఉయ్యాలు, ఒక చిన్న హట్, ఇంకా చైర్స్, టేబుల్స్ ఇలా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. దర్శనం అయ్యాక సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.